దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ లో విచారణ వేగవంతం చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేసింది. నిందితుడికి ఆసీస్ తో లింకులు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటన కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందు ఇది సిలిండర్ పేలుడు అనుభవించిన ఆ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్ లో ఒక అనుమానిత బ్యాగ్ కనిపించింది. అందులోనే పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పెట్టినట్లుగా అనుమానించారు. ఆ తర్వాత ఫోరెన్సిక్ టీం కూడా రంగంలోకి దిగింది. ఐఈడి పేలుడు సంభవించినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇక సీసీ కెమెరా ఫుటేజ్ ఒక వ్యక్తి బ్యాగ్ తో కేఫ్ లోకి వచ్చినట్లు రికార్డ్ అయింది. ఈ ఆధారంతో కేసు దర్యాప్తు మొదలుపెట్టారు అధికారులు. రైట్, మరి మనం చూస్తున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ లో పేలుడు దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ అనుమానిత ఉగ్రవాదినైతే ఆల్రెడీ అరెస్టు చేసింది. మరి ఇదే షూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రానికి తీసుకుందాం. రవిచంద్ర, మరి రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితుడిని పోలీసులు ఎన్ఐఏ అనుమానం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మార్చి 1న కర్ణాటకలో రామేశ్వరం కేఫ్ లో జరిగినట్టుగా పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కు పడిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే దేశానికి ఉలిక్కు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి పేలుళ్లు వినిపించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందస్తుగా ఇది సిలిండర్ పేలింది అనుకున్నారు. మార్చి 1న సిలిండర్ పేలింది కర్ణాటకలోని రామేశ్వరం కేఫ్ లో సిలిండర్ పేలింది. దీంతో అది ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక ప్రమాదంగా భావించారు. కానీ ప్రమాదం కాకుండా ఒక బ్యాగ్ లో అందులో పేలుడు పదార్థానికి సంబంధించిన సామాగ్రి ఇవన్నీ గుర్తించినాక పోలీసులు దీని మీద కూపిలాగారు. చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని ఉగ్రవాదానికి, ముఖ్యంగా ఐసిస్ కి సంబంధించిన ఉగ్రవాదంతో లింకులు ఉన్నట్లు కూడా ముందస్తుగా పోలీసులు గుర్తించారు. ఎన్ఐఏ ఏజెన్సీ గుర్తించింది. దీంతో కూపిలాగితే దొంకగలిగినట్టు మొత్తానికి ఒక ఉగ్రవాదిని, అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. దీంతో మరి మిగతా చోట్ల కూడా అంటే ఇలాంటి పేలుడు సంభవించే విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలతో పాటు, ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా కొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చాలా అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దేశానికే అలర్ట్ అయింది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసేందుకు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అనుమానిత ఉగ్రవాదికి సంబంధించి అతని మీద పది లక్షలు కూడా హెట్టకేలకు 10 లక్షలు ఆయన మీద ఉంచారు. దీంతో ఆయన్ని అదుపులో తీసుకున్నా, ఆయన సమాచారం ఇచ్చినా గానీ, అలాంటి ఉగ్రవాద సమాచారం ఇచ్చినా గానీ 10 లక్షలు రివార్డు కూడా ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఎట్టకేలకు అతన్ని అదుపులో తీసుకుంది. దీంతో పాటు పూర్తి విచారణ చేసేందుకు ఆయనతో పాటు మరికొంతమంది కూడా దీంతో సంబంధాలు ఉన్నట్టు, ఐసిస్ తోడు కూడా సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దీంతో ఇంకా మిగతా రాష్ట్రాలతో పాటు మిగతా కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేసింది, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎందుకంటే త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పేలుళ్లు కావచ్చు, ఇలాంటి ఉగ్రమేకల దాడులతోటి కూడా దేశంలో అంతర్గత కలవలం చెలరేగేట్టిన అవకాశాలు ఉన్నాయి. భద్రత విషయంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల రాజధానులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. అంతేకాకుండా కేంద్ర ఏజెన్సీలు, కేంద్ర పోలీసు బలగాలు కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నాయి. అటు పార్లమెంట్ నుంచి మిగతా అన్ని చోట్ల కూడా జాగ్రత్తలు పడుతున్నాయి. ఎందుకంటే గతంలో ముంబైలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అంతెందుకు మన హైదరాబాద్ లో కూడా 2004లో 2005లో ఇలాంటి పేలుళ్లు సంభవించాయి. అప్పట్లో వైఎస్
వైఎస్ పాలన హయాంలో ఇలాంటి సంఘటనలు కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. అలాంటి పునరావృతం జరగకుండా, మళ్ళీ ఎప్పటికీ పునరావృతం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. కేంద్రం అలర్ట్ అయింది, అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పింది. మరోపక్క ఈ ఉగ్రవాద అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. ఐసిస్ తో లింకులు ఉన్నట్టు ముందస్తుగా గుర్తించింది. అర్చన, రైట్, థ్యాంక్ యూ.